తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు మునుగోడు నుండి బహుజన రాజ్యాధికార యాత్ర రెండవ దశ ప్రారంభమవుతున్నది. మరి గత 8 సంవత్సరాల నుండి తెలంగాణను దోచుకుంటున్న దోపిడీ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి, అదేవిధంగా భారతదేశంలో పేద ప్రజల ఆస్తులను అంబానీలకు అదానీలకు కట్టబెడుతూ దేశంలో ప్రతిరోజు కూడా మతకల్లాలు సృష్టిస్తున్న బీజేపీని అడ్డుకోవడం కోసం ఈరోజు బహుజన రాజ్యాధికార యాత్ర ప్రారంభమవుతున్నది. మిత్రులారా, ఈ యాత్రలో మునుగోడు గడ్డను దొరల గడీల పాలన నుండి విముక్తం చేయడం కోసం, గత 75 సంవత్సరాలుగా దొరల బూటు కాళ్ళ కింద నలిగిన మునుగోడు ప్రజల జీవితాలను బాగు చేయడం కోసం, అన్ని సబ్బండ వర్గాల జీవితాలను ఒక గొప్ప భవిష్యత్తుకు మరి తీసుకుపోవడం కోసం ఈరోజు మనం ఈ రాజ్యాధికార యాత్ర చేస్తున్నాం. అయితే టీఆర్ఎస్ ఉన్నట్టుగా ఒక జూపల్లి మెగాలో, లేకపోతే బీజేపీకి ఉన్నట్టుగా అంబానీ అదానులో మనకు లేరు మిత్రులారా. అందుకొరకే వాళ్ళు ఈ సభలు పెట్టినప్పుడు వాళ్ళు బీర్లు బిర్యానీలు అదేవిధంగా రకరకాల తాయిలాలు ఇచ్చి జనాలను తరలిస్తారు. కానీ మనం మాత్రం సుశిక్షితులైన సైనికుల్లాగా మన సద్ది మనమే కట్టుకొని వద్దాం మిత్రులారా. అదేవిధంగా నేను కూడా నా సద్ది నేనే తెచ్చుకుంటున్నా, తెచ్చుకొని మరి ఈరోజు మునుగోడు సభకు వస్తున్నా. మీరు కూడా మునుగోడు సభకు మీ సద్ది మీరే తెచ్చుకొని, మరి మీ నీళ్ళు మీరే తెచ్చుకొని మనం ఈరోజు దొరల గడీల పాలన అంతమందించి భారీ ఎత్తున మన ఆత్మ గౌరవాన్ని చాటుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. అదేవిధంగా మనమందరం పెద్ద ఎత్తున మునుగోడుకొద్దాం, మనమందరం కలుద్దాం, నిలుద్దాం, గెలుద్దాం. మునుగోడు గడ్డ మీద నీలి జెండా ఎగరేద్దాం. తెలంగాణను ఈ దోపిడీ గడీల పాలన నుండి విముక్తి చేద్దాం. భారతదేశాన్ని ఈ చీకటి యుగంలోకి మనం నెడుతున్న బీజేపీ పాలన నుండి విముక్తి చేద్దామని చెప్పేసి కోరుకుంటూ అందరం కూడా మునుగోడులో కలుద్దాం. థ్యాంక్ యూ మిత్రులారా. జై భీమ్.